తిరుపతిలోని అన్నమయ్య శరణాగతి సేవా సంఘం ఆధ్వర్యంలో 50 రోజులుగా నిర్విఘ్నంగా కొనసాగిన అన్నదాన సేవా కార్యక్రమం ముగిసింది. చివరి రోజు 62 మంది నిరుపేదలకు 1100 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రి ఇవ్వడం జరిగింది. 4 వృద్ధ దంపతులను గుర్తించి వారికి నెలకు 10,000 రూపాయలు అమెరికాలోని దాతల చేత వృత్తి కల్పించడంలో నిర్వాహకులు, సంస్థ వ్యవస్థాపకులు ఆలూరు రాజ్మోహన్ కృతకృతులయ్యారు. నమో వెంకటేశాయ. శ్రీ అన్నమయ్య సేవా సంఘం తరఫున శ్రీమాన్ రాజమోహన్ గారు అత్యద్భుతంగా 50 రోజుల నుంచి అన్నదాన సేవ చేస్తున్నారు ఇక్కడ అలిపిరి బస్టాండ్ దగ్గర. ఎంతో అద్భుతంగా నేను వాట్సాప్లో దాంట్లో చూసి నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఈరోజు నేను పాల్గొన్నాను. అత్యద్భుతంగా సిస్టమేటిక్గా మాస్కులు వేసుకొని, శానిటైజర్లు రాసుకొని, మాస్కులు వేసుకొని అందరు లైన్లో క్యూ లైన్లో నిల్చోబెట్టి ఇంత అద్భుతంగా చేయడం ఎవరి తరం కాదు. ఇన్ని రోజులు, ఒక రోజు 2 రోజులు అంటే ఒక 10 రోజులు పోని చేయగలరు, కానీ 50 రోజులు నిర్విరామంగా అవిచ్ఛిన్నంగా చేయడం అనేది అసలు మన రాజమోహన్ గారికే దక్కింది. ఆ క్రెడిట్ అంతా, ఆ శక్తి అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి అల్లేనుమంగమ్మ తల్లి ఆయనకు ప్రసాదించారు. నమ వెంకటేశాయ. అన్నమయ్య శరణాగతి సంఘం ఆధ్వర్యంలో, మన రాజమోహన్ సార్ గారి ఆధ్వర్యంలో గత 50 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది. 300 మందికి వెంకటేశాయ అన్నమయ్య శరణాగతి సేవా సంఘం ద్వారా మా గురువు గారు ప్రతిరోజు కూడా 300 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇది ఇంటింత వడ్డీంత అన్న విధంగా 50 మందితో మొదలై 300 పైచరికి ఇప్పుడు పెడుతున్నారు. ఇలాగే ఎప్పటికీ అందించాలని 50 రోజులుగా కరోనా మహమ్మారి భయంతో పాటు లాక్డౌన్తో ఎందరో కష్టాలు పడ్డారు. ఇలాంటి వారికి అండగా నిలిచారు రాజమోహన్. తాను ఏర్పాటు చేసిన అన్నమయ్య శరణాగతి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అలిపిరి బస్టాండ్లో నివాసం ఉంటున్న వాళ్ళకందరికీ వారి యొక్క ఆకలి గుర్తించి వారికి అందరికీ కూడా అన్నం పెట్టాలి అని చెప్పనేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అన్నమే కాదు, దాంతో కూడా వస్త్రాలు అన్నీ కూడా సమర్పించడం జరిగింది. చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఆయన చేసిన కార్యక్రమానికి ఒక ప్రశంసాపత్రాన్ని వారి శిష్య బృందం వారు తయారు చేశారు. ఆ శిష్య బృందం చేసిన ప్రశంసాపత్రాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాము. సామాన్య జనం బృందం మన తిరుపతిలో కూడా ఉన్నది. అటువంటి ఒక 300 మంది బృందానికి సుమారు 50 రోజులుగా కడుపునిండా అన్నం పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు మన స్థానికంగా ఉన్న ఆలూరు రాజమోహన్ అనే కళాకారు. అన్నమయ్య శరణాగతి సేవా సమితి సంస్థ వారే స్వయంగా నడుపుతూ ఉన్నారు. ఆ సంస్థ పక్షాన ఈ 300 మందికి 50 రోజులుగా భోజనం పెడుతున్నారు. అన్నమయ్య శరణాగతి సేవా సంస్థ అధ్యక్షులు రాజమోహన్ గారు 50 రోజులుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కష్టకాలంలో అన్నము దొరకని అన్నార్థులకి ఎంతో శ్రమకు వచ్చి ముందుండి వెనక సంక్షేమ ఆయన తరఫున మేము కూడా ఎంతో సేవ చేసుకుంటూ అన్నార్థులకు అన్నదానం జరిగింది. ఈరోజు చివరి రోజు 50 రోజులు జరిగింది. ఇంతటి అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదం. మా గురువు గారు శ్రీ ఆలూరు రాజమోహన్ గారు గత 50 రోజులుగా ప్రతిరోజు అలిపిరిలో 350 మందికి, దగ్గర 350 మందికి ప్రతిరోజు కూడా వాళ్ళకి అన్నము, పండ్లు, స్వీట్స్ ఒక్కరోజు కూడా తప్పకుండా కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. 50 రోజులుగా వారు కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. తను ఒక్కరే వచ్చి కూడా చేసిన రోజులు ఉన్నాయి. అదే కాకుండా వస్త్రాలు కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమోహన్తో పాటు అన్నమయ్య శరణాగతి సేవా సంఘ సభ్యులు శ్రీదేవి, మైత్రేయ రమేష్ రాయణక, సుజాత, పద్మావతి, నాగశ్రీకృష్ణ, మంజునాథ్, కళ్యాణ్, చెన్నైమణి, ఆలూరు శివానంద శాస్త్రి, బాలకృష్ణ ప్రసాదులతో ఎందరో సహకరించారు. எனக்கு சென்னையிலேருந்து எங்கே வந்திருக்கோம். வந்து எங்கள் பெரிய கஷ்டம் ஆகிட்டு எங்களுக்கு போக முடியாமல் பார்த்து எங்களுக்கு நன்றியோட திரு ராஜமோகன் தங்களுடைய குழுப்பு அவங்க நண்பர்கள் எல்லாமே சேர்ந்து எங்களை அன்னதானம் கொடுத்து எங்களை 50 நாள் காப்பாற்றுங்க. ரொம்ப நன்றி நன்றி நன்றி.
రాజ్మోహన్ వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళు దాదాపు 49 రోజులుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. మేము వచ్చి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ దర్శనంకి వచ్చి అక్కడికి ఇక్కడ లాక్డౌన్ అయిందని వల్ల ఇక్కడనే ఉండవలసిన పరిస్థితి అయిపోయింది. అన్నం లేకుండా చాలా బాగా కష్టంగా ఉండినప్పుడు వీళ్ళే అన్నదాన సమాజం ద్వారా అన్నదానం చేస్తున్నారు. దాదాపు 49 రోజులు అయింది, 50 రోజులకు వరకు వేస్తానన్నారు. వాళ్ళకు దేవుడు ఒక అనుగ్రహం కలిగించాలి అని వీళ్ళు వంద నలభై లాక్డౌన్ సిక్కాకం పెట్ట ఇల్లి రాజమౌళి సార్ ఎంటరు అన్నదానం మాడతాదారా 49 దిశ మాడతాదారా అవ్ర పుణ్యంత ನಾವು ಏನೋ ಒಂದಿ 20 ಇಲ್ಲ 20 ತಿಂತಾ ಇದ್ದವು ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ ಸಾಹೇಬರಿಗೆ ಧನ್ಯವಾದ. ಉಚಿತంగా ಪಾಠಲು ನೇರ್ಪಿಸಿದರು, దాని తర్వాత ఈ అన్నదానం కూడా చేస్తున్నారు. అది 50 రోజులు నిర్విజ్ఞానంగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. అది అందరి వల్ల కాదు, బట్టి విక్రమార్కుడు మరి మీరు సాధించినారు. ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప, కాబట్టి ఇంకా మీరు సేవలు చేస్తూ ఉండాల్సిందే, చేస్తేనే మాకు ఆనందం. గత 50 రోజులుగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలను ఆదుకునేటువంటి ఉద్దేశంతో తిరుపతిలో రోజుకు సుమారు 200 నుంచి 300 మంది పేద ప్రజలకు అన్నదానం చేస్తూ అన్నమయ్య శరణాగతి సంఘం తిరుపతి తరఫున నిర్వాహకులు ముఖ్యులు శ్రీ ఆలూరు రాజమోహన్ గారు చేస్తున్నటువంటి మహాయజ్ఞం ఈరోజు 50వ రోజు చేరుకోవడం, ప్రతిరోజు వందలాది మంది పేదలను అన్నదానం ద్వారా ఆదుకోవడం ద్వారా తమ యొక్క దాతృత్వాన్ని రాజమోహన్ గారు వారి యొక్క నిర్వాహకులు అందరూ చాటుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింతగా పేదలను ఆదుకుంటూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మరింత ముందుకు వెళ్ళాలని అన్నమయ్య శరణాగతి సంఘాన్ని సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మేము అన్నమయ్య శరణాగతి మండలి సభ్యురాలమండి. 50 రోజుల నుంచి రాజమోహన్ సార్ అన్ని పనులు చేసుకుంటే ఇది మాకు హెడ్గా నిలబడి అన్నీ చేయించేసి పంచుతున్నారు. దీంట్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికో అన్నార్థులకు మేము అన్నం పెట్టినందుకు మా సంఘం ద్వారా చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేదాతలు ఇచ్చినా చేసేది కూడా చాలా కష్టమండి. సార్ సంకల్పం వలన మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. అన్నమయ్య శరణాగతి సంస్థ ద్వారా 50 రోజులుగా శ్రీ ఆలూరు రాజమోహన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో 50 రోజులుగా ప్రతిరోజు 350 మంది పైచీలు అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం. ఆయన ఇంకా మరిన్ని సేవలు చేసి అందరి మన్నాలు పొందాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. అన్నమయ్య శరణాద సేవా సంఘ అధ్యక్షులైన రాజమోహన్ సార్ తరఫున మాకు ఈ భాగ్యం కలిగినది. ప్రతిరోజు ఈ లాక్డౌన్లో 50 రోజులు అన్నదానం అంటే ఆషామాసి కాదు, చేయడం కానీ పంచడం కానీ. అలిపిరి దగ్గర 300 ప్యాకెట్లు ప్రతిరోజు పంచుతున్నాము. ఈరోజు చివరి రోజుగా స్వీటు, అరటిపండు, భోజనము 3 ఇచ్చాము. కరోనా విపత్కర పరిస్థితుల్లో తెనాల్లో విష్ణు భట్ల వారు చేసిన అన్నదానం సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. 100 రోజులుగా వారు చేసిన కార్యక్రమం మన్నన్లు పొందింది. విష్ణు పట్ల ఆంజనేయ, చైనీయులు మరి వారి కుమారులు రామకృష్ణ ఫౌండరీక యాజులు, నారాయణ శర్మ వారి చంద్రశేఖర్ గురుపాదుక పీఠం మరియు శ్రీ రామాయణ నౌకి జ్ఞానయజ్ఞ ట్రస్ట్ ద్వారా గుంటూరు జిల్లా తెనాలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గడిచిన 100 రోజుల్లో సుమారు 5.5-6 లక్షల నిరుపేదలకు అన్న వితరణ చేశారు. ప్రతిరోజు 800 నుంచి 1000 కిలోల బియ్యం వండి కోరినంత వితరణ చేశారు. ఇక సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ కూడా అందించి పెద్ద మనసు చాటుకున్నారు. విష్ణు భట్ల ఆంజనేయులు మరియు వారి కుమారులు రామకృష్ణ ఫౌండరీ క్యాజులు, నారాయణ శర్మ వారి చంద్రశేఖర్ గురుపాదుక పీఠం మరియు శ్రీ రామాయణ నవమికి జ్ఞానయజ్ఞ ట్రస్ట్ ద్వారా గుంటూరు జిల్లా తెనాలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గడిచిన 100 రోజుల్లో సుమారు 5.5-6 లక్షల నిరుపేదలకు అన్న వితరణ చేశారు. తీసుకెళ్తున్నారు దగ్గర దగ్గర 2.5 నెలలు. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? మా ఇంట్లో ఉన్నాం 10 మంది. అందరికి అందరూ తింటున్నాం, అందరూ తింటున్నాం. మేము లాక్డౌన్ చేసిన కాడ నుంచి మాకు ఇబ్బంది లేకుండా బాగా మనస్ఫూర్తిగా తీసుకెళ్ళి ఇది పూర్తిగా ఉచితం. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ABC6 న్యూస్.